హలో అందరికి. సో ఈ రోజు వీడియో టాపిక్ ఏంటంటే, ఈ రోజు అయితే మనం టిప్స్ అండ్ ట్రిక్స్ గురించి అయితే చెప్తున్నానన్న. సో ఎవ్రీ సండే టిప్స్ అండ్ ట్రిక్సే కదా చెప్పేది. అండ్ ఈ సండే వచ్చేసేటప్పుడు నేను ఐక్యూ మీద టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తున్నానన్న. సో ఐక్యూ అంటే ఏంటి అంటారా, ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ అన్న. సో దాని మీనింగ్ ఏంటంటే అన్న, ఇది వచ్చేసి నేను గూగుల్ ట్రాన్స్లేట్ లో సెర్చ్ చేశా. అండ్ దీని నేమ్ వచ్చేసి ప్రజ్ఞాన సూచి అని చెప్పి వచ్చింది. అండ్ మనం ప్రజ్ఞాన సూచి అంటే మనకు తెలియదు కదా. సో మన గేమ్ ప్రకారంగా ఆలోచిస్తే, మనం ఎనిమిది కిల్ చేసేటప్పుడు ఆలోచించి కొడతాం కదా, దాన్నే ఐక్యూ అని నేను. అండ్ అలా ఆలోచించేటప్పుడు మనం కొన్ని తప్పులు అయితే చేస్తాం. సో అందరం వాటిల్లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నాకు తెలిసినాయి. సో వాటి గురించి ఈ వీడియో చేస్తున్నా అన్న. ఇంకెవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఎందుకంటే ఇది తెలుగులో ఎవరు చెప్పలేదు అనుకుంటున్నా మాక్సిమం. సో చెప్పలేదు, నేనే చెప్తున్నాను అన్న. సో అందుకనే ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, అండ్ మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి అన్న. నా ఇప్పుడైతే నేను టాప్ 5 టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తున్నాను. సో అందరూ జాగ్రత్తగా వినండి, మాక్సిమం ఇవి ఎవరికి తెలిసి ఉండదు. సో అందుకని చెప్తున్నాను. అండ్ అన్న ఫస్ట్ ట్రిక్ ఏంటంటే, సో ఫ్రీ ఫైర్ ఆడే 70% మెంబర్స్ సో ఇదే తప్పు చేస్తారన్న. సో ఇదేంటంటే, మీ దగ్గరికి ఒక ఎనిమీ వచ్చినప్పుడు మీరైతే ఆ ఎనిమీకి ఫుల్ డ్యామేజ్ ఇస్తారు. అండ్ ఆ ఎనిమీ ప్యాక్ వేసుకున్నప్పుడు మీరైతే మీ టీమ్మేట్ని అదర ముందు ఆలోచించుకోకుండా వచ్చి కూర్చో అంటారు. సో కూర్చున్నప్పుడు మీకేం జరిగింది అంటే, ఇక్కడైతే ఒక టైర్ జంప్ అయితే వస్తుందన్న. సో ఈ టైర్ జంప్ వచ్చినప్పుడు లోపల ఎనిమీ అయితే మిమ్మల్ని ఫిల్ చేసేస్తాడు. సో ఈ విధంగా చేయడం తప్పు. సో మీరు ఇలా డౌన్ అయిపోకుండా ఎనిమిది క్లియర్ చేయాలంటే, సో ఫస్ట్ ఎనిమిది ప్యాక్ వేసుకుంటాడు కదా. సో ప్యాక్ వేసుకున్నప్పుడు మీరు మీ టీమ్మేట్ని గ్లూవాల్ దగ్గర కూర్చోమనకుండా నుంచోమనాలన్న. సో నుంచున్న తర్వాత మీరు ఎనిమిది చెక్ చేసుకుని మీరు గ్లూవాల్ లోపలికైతే దూకేసి సో ఎనిమిది అయితే క్లియర్ చేయొచ్చు. ఒకవేళ మీ టీమ్మేట్ కూర్చున్నాడే అనుకోండి, సో నుంచునేంతవరకు అరుస్తూ ఉండండి, మీ టీమ్మేట్ అప్పుడే నిలబడతాడు. సో అప్పుడనేది ఎనిమిది క్లియర్ చేయొచ్చు. సో ఇదే అన్న ఫస్ట్ ట్రిక్, ఎవరికైతే తెలియదో ఈ వీడియో చూసి నేర్చుకోండి అన్న. అండ్ ఇలాగే చాలా టిప్స్ ఉన్నాయన్న. సో అన్ని చూసిన తర్వాత మీకు ఏ టిప్ అయితే నచ్చిందో సో అది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అన్న. ట్రిక్ నెంబర్ 2, సో ఇదేంటంటే, మనం స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ ఆడేటప్పుడు ఎవరైనా ప్యాక్ వేసుకుంటే మన టీమ్మేట్ సహాయంతో మనం ప్యాక్ లోపలికి అయితే వెళ్ళచ్చు. అదే మనం సోలో వర్సెస్ కూడా ఆడేటప్పుడు మనం ఒక్కలమే ఉంటాం కదా, అదే ప్యాక్ బ్రేక్ చేయకుండా ప్యాక్ లోపలికి ఎలా వెళ్ళాలో మీకు తెలుసా? సో ఎవరికి తెలియదు అనుకున్నా, సో 90% మెంబర్కి తెలియదు. సో అది ఎలా వెళ్ళాలో నేను చెప్తా చూడండి. చూడండి అన్న, ఇక్కడైతే ఒక ఎనిమీ ప్యాక్ అయితే వేసుకున్నాడు. అండ్ ఇక్కడ ప్యాక్ వేసుకున్నాడు కాబట్టి నేనైతే మా టీమ్మేట్ సహాయంతో ఈ ప్యాక్ లోపలికి అయితే వెళ్ళిపోయా. అండ్ అదే మనం సోలో వర్సెస్ సోలో ఆడుతున్నప్పుడు టీమ్మేట్ ఉండడు కదా, సో ఆ టైంలో ఏ విధంగా వెళ్ళాలో చెప్తా చూడండి అన్న. చూడండి, ఇప్పుడైతే నేను ప్యాక్ లోపల నుంచి బయటకు వచ్చా కదా, అండ్ మా టీమ్మేట్ కూడా టెలిపోమని చెప్పా. ఇప్పుడు చూడండి, అక్కడ గ్లూవాల్ కానిచ్చి నేను 3 గ్లూవాల్స్ అయితే వేసా. ఇక్కడ ఎందుకు వేసాను అంటే మనకి ఎక్కువదానికి ఛాన్స్ ఉంది. అండ్ అలాగే ఈ గ్లూవాల్ మీద నడుచుకుంటే మనం ప్యాక్ లోపలికి అయితే వచ్చేసి సో ఎనిమిది ఈ విధంగా అయితే ఫైర్ చేయొచ్చు. మీకు అర్థం కాలేదనుకుంటా, సో మళ్ళీ ఒకసారి చెప్తా వినండి. అన్న ఇక్కడ చూడండి, ఇక్కడైతే మన ముందు ఒక ఎనిమిది ప్యాక్ వేసుకున్నాడు కదా. సో ఇలాంటి డబ్బాలు అయితే చూసుకోవాలన్న. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క డబ్బాలు అయితే ఉంటాయి. సో ఆ డబ్బా గతికిచ్చి మనమైతే ఫస్ట్ ఒక గ్లూవల్ వేయాలి. అండ్ దాని గతికిచ్చి ఇంకొక గ్లూవల్ వేసి అండ్ ఇంకా ఎనిమిది ప్యాక్ అయితే ఒక గ్లూవల్ వేయాలి. అండ్ అలా వేసిన తర్వాత మనమైతే ఆ డబ్బా పైకి స్కోప్ వేసుకొని ఎక్కి అండ్ అదే విధంగా గ్లూవల్ పైకి ఎక్కి అండ్ గ్లూవల్ పైన రన్ చేసుకుంటూ అవతల పక్క ఎనిమిది ప్యాక్లు అయితే వెళ్ళిపోవచ్చు అన్న. సో ఈ విధంగా వెళ్ళి ఎనిమిది అయితే డిఫీట్ చేయొచ్చు అన్న. ఇవైతే ప్రతి ప్లేస్ లో ఉండవు కదా, సో అప్పుడు ఎలా వెళ్ళాలంటారా? సో ఒక్కొక్క ప్లేస్ కి అయితే ఒక్కొక్కలాగా ఉంటాయి అన్న. సో ఇక్కడ క్లాక్ టవర్ ఉంది కదా, సో ఈ సైడ్ అయితే చూపిస్తా చూడండి. చూడండి అన్న, ఇక్కడైతే ఒక ఎనిమిది ప్యాక్ వేసుకున్నాడు కదా. సో ఇప్పుడు ఏం చేయాలంటే, ఆ ప్యాక్ అతికిచ్చి ఒక గ్లూవల్ వేయండి అన్న. సో ఆ గ్లూవల్ కి ఇంకొక గ్లూవల్, అలాగే ఇంకొక గ్లూవల్ వేయండి అన్న. ఇప్పుడు ఇక్కడ గట్టు కనబడుతుంది కదా, ఈ గట్టు పైకి స్కోప్ వేసుకుని ఎక్కండి. సో ఈ విధంగా ఎక్కిన తర్వాత మన గ్లూవాల్ పైకి అనేది జాగ్రత్తగా జంప్ చేసి అండ్ స్కోప్ వేసుకుంటూ ఒక గ్లూవాల్ పైకి ఒక గ్లూవాల్ పైకి అలాగా మనం గ్లూవాల్స్ అన్ని దాటుకుని ఎనిమిది ప్యాక్ లోపలికి అయితే వెళ్ళిపోయి ఎనిమిది అయితే డిఫీట్ చేయొచ్చు అన్న. సో ఈ విధంగా అయితే ఒక్కొక్క ప్లేస్ కి ఒక్కొక్కటి ఉంటుంది. అండ్ ఇప్పుడు మిల్ రౌండ్ వచ్చింది. సో ఇది కూడా ఎగ్జాంపుల్ కి చూపిస్తున్నాను అన్న. ఇక్కడైతే ఒక ప్యాక్ వేసుకున్నాడు కదా, సో మనం ఈ డబ్బాలు చూసుకొని ఈ డబ్బా పైకి అయితే ఎక్కి మనం ప్యాక్ లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు అన్న. అండ్ ప్రతి రౌండ్ ఇలాంటి డబ్బాలు కానీ లేదంటే ఏమైనా ఉంటే సో అవి చూసుకొని అయితే మీరు ఇలా ఎక్కాలన్న. సో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నా అన్న. ఇది వచ్చేసి ట్రిక్ నెంబర్ 3. సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మీ స్క్వాడ్ అంతా కిల్ అయిపోయి మీరు ఒక్కలే సోలోగా ఉంటారు కదా, సో ఆ టైంలో అయితే యూజ్ అవుతుందన్న. ఎందుకంటే మీరు ప్యాక్ వేసుకున్నప్పుడు అపోనెంట్స్ ఏం చేస్తారంటే 90% పైకి దానికి ట్రై చేస్తారు. అండ్ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే గ్లోవల్స్ బ్రేక్ చేస్తారు. సో అప్పుడు మీరు ఒక ఎనిమిది డౌన్ చేసినప్పుడు ఒక పక్కకి గ్లోవల్ తీసేస్తారు కదా, సో ఆ టైంలో ఎనిమిది అనేది మిమ్మల్ని కిల్ చేసేస్తారన్న. సో ఈ విధంగా చేయడం తప్పు. నా కరెక్ట్గా ఎలా ఆడాలో చెప్తా చూడండి అన్న. మీరైతే ఇది సోలో వర్సెస్ స్క్వాడ్లోనే అన్న నేను ప్రిఫర్ చేసేది. సోలో వర్సెస్ స్క్వాడ్లోనే మంచిగా ఆడగలరు.
మీరైతే పర్ఫెక్ట్ గా ప్యాక్ చేసుకున్న తర్వాత చుట్టూ చూస్తూ ఉండండి, ఒక ఎనిమి అయితే మీ ప్యాక్ లోపలికి వస్తాడు. సో ఆ ఎనిమిని మీరు పర్ఫెక్ట్ గా డౌన్ చేయాలి. సో డౌన్ చేసిన తర్వాత డౌన్ అయిపోయిన ఎనిమి ఉంటాడు కదా, ఆ ఎనిమి పైకి ఎక్కి ఎటున్నారో డైరెక్షన్ చూసుకోండి అన్న. సో చూసుకున్న తర్వాత ఈ ఎనిమి పై నుంచి మీరు బయటకు దూకి ఒక ఎనిమిని అయితే డౌన్ చేస్తారు. ఇంకా మిగిలేది ఒక ఎనిమి మాత్రమే కదా, సో ఆ ఎనిమిని మీరు ఎలాగోలా డిఫీట్ చేసేవచ్చు అన్న. సో ఈ విధంగా ఆడినట్లయితే మీ గేమ్ ప్లే అనేది బాగుంటుంది. ఇది ఓన్లీ సోలో వర్సెస్ స్క్వాడ్ లోనేనా చెప్తుంది. నా నెక్స్ట్ ట్రిక్కి వెళ్లే ముందు ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందన్న. సో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. మీ ఫ్రెండ్స్ కూడా ఈ ట్రిక్స్ తెలియాలంటే షేర్ చేయాలి మీరు. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇప్పుడైతే నెక్స్ట్ ట్రిక్కి వెళ్ళిపోదాం. ఓ మై గాడ్, వావ్. ట్రిక్ నెంబర్ 4 అన్న. ఈ ట్రిక్ అయితే ఎవరు ఊహించి ఉండరన్న, ఊహించారు కూడా. సో మీరు ఏమైనా ఊహించినట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేయండి. సో ఏ ట్రిక్ అనుకుంటున్నారా? స్మోక్ గ్రెనేడ్ తో అయితే స్క్వాడ్ ని క్లియర్ చేయొచ్చు అన్న. మీరు విన్నది కరెక్టే, స్మోక్ గ్రెనేడ్ అంటే స్మోక్ ఇసురుతాం కదా, ఆ స్మోక్ తో అయితే మనం స్క్వాడ్ ని క్లియర్ చేయొచ్చు. సో అది ఏ విధంగా చేయాలో ఇప్పుడు చెప్తా, వినండి అన్న. అన్న మీరంతా ఏం చేస్తారంటే మీ దగ్గరకు ఒక స్క్వాడ్ వచ్చినప్పుడు మీరు ప్యాక్ వేసుకొని నిలబడి స్మోక్ వేస్తారన్న. సో స్మోక్ వేసి ఫైర్ చేస్తారు. ఫైర్ చేయటమే కదన్నా, ఏం చేయాలి ఇంకా అంటారా? సో ఫైర్ ఇలా ఈ విధంగా చేయడం వల్ల మీరు అనేది కిల్ అయిపోతారన్న. సో ఈ విధంగా ఫైర్ చేయకూడదు. ఏ విధంగా ఫైర్ చేయాలో చెప్తా, వినండి అన్న. ఇది వచ్చేసి చరణ్ ట్రిక్ అన్న. సో అందుకని చెప్పి నేను ఎలిమినేట్ అయితే అయిపోతున్నా అండ్ చరణ్ ఏ విధంగా స్క్వాడ్ ని హ్యాండిల్ చేస్తాడో చూడండి. సో మనమైతే ఎలిమినేట్ అయిపోయాం. సో ఇప్పుడు చరణ్ దగ్గర ఫుల్ స్క్వాడ్ అయితే వచ్చింది కదా, ప్యాక్ వేసుకొని స్మోక్ వేసాడన్న. సో స్మోక్ వేసి పడుకున్నాడు చూడండి. పడుకున్న తర్వాత స్కోప్ ఆన్ చేసి ఒకరినైతే డౌన్ చేశాడు అండ్ ఆల్మోస్ట్ ఇంకొకరికి కూడా డ్యామేజ్ ఇచ్చాడు అండ్ ఇద్దరు అయితే డౌన్ అయిపోయారన్న. సో ఉన్నది ఇంకొక ఇద్దరు మాత్రమే ఉన్నారు అండ్ ఇంకొకరు కూడా డౌన్ అయిపోయారన్న. సో ఓపి ఇంకొకళ్ళు ఉంటారు. సో వాళ్ళని కూడా కొడితే క్వార్టరా అంటే ఏస్ అయిపోయిందన్న. సో నలుగురిని కొట్టారు చూసారా స్మోక్ లో. సో మీకేం అర్థం కాలేదు కదా, సో చెప్తా చూడండి అన్న. స్మోక్ లో ఫైర్ చేసే ట్రిక్ ఏంటంటే, సో స్మోక్ వేసిన తర్వాత మనం పడుకొని స్కోప్ ఆన్ చేయాలన్న. సో ఆ విధంగా చేసినట్లయితే చూడండి, ఇప్పుడు నా దగ్గర అయితే స్మోక్ ఉంది. సో అది నేలపైకి అయితే వేసా, ఇప్పుడు మొత్తం పొగొస్తుంది కదా. ఇప్పుడు నాకైతే స్క్రీన్ పైన ఓన్లీ పొగొటే కనబడుతుంది. నేను పడుకొనే చూస్తున్నా, ఫైర్ చేస్తున్నా, పొగొకటే కనబడుతుంది కదా. ఇప్పుడైతే నేను స్కోప్ ఆన్ చేసా చూడండి. సో స్కోప్ ఆన్ చేస్తే నాకు నేల మొత్తం క్లారిటీ కనబడుతుంది. సో అందుకని చెప్పారన్న, స్కోప్ ఆన్ చేస్తే మనకైతే ఎనిమిస్ కనబడతారు. అందుకని చెప్పే స్కోప్ ఆన్ చేసి ఫైర్ చేసేది మీరు నమ్మరా. సో ఇప్పుడు చూపిస్తా చూడండి. చూడనన్న, నా దగ్గర ఫుల్ స్క్వాడ్ అయితే ఉంది. నేను స్మోక్ వేసుకొని పడుకున్నా. ఇప్పుడు స్మోక్ లో నేను స్కోప్ ఆన్ చేయడం వల్ల చూసారా ఎనిమిస్ అంతా క్లారిటీ కనబడుతున్నారు. సో ఒకళ్ళు అయితే డౌన్ అయిపోయారు అండ్ ఇద్దరు డౌన్ అయిపోయారన్న. సో మొత్తం ఇంకా ముగ్గురు కూడా డౌన్ అయిపోయారు. ఇంకా ఓన్లీ ఒక మెంబర్ మాత్రమే ఉన్నాడు. సో అతన్ని కూడా కొట్టేశాం. సో మనకి ఏస్ అయితే వచ్చేసిందన్న. సో ఇంకొకసారి చెప్తా వినండి. చూడనన్న, ఇప్పుడైతే నేను నా టీమ్మేట్ ఉన్నాం కదా, నా దగ్గర స్మోక్ అయితే ఉంది. సో అతను ఇక్కడికి రామంటున్నా చూడండి, వచ్చాడు. ఇప్పుడైతే స్మోక్ వేస్తున్నా. సో స్మోక్ లో పొగ ఒకటే కదా కనబడేది, పొగలోకి ఇద్దరం వెళ్ళి నిలబడతాం. సో చూడండి ఏం కనబడట్లేదు కదా. సో ఇప్పుడైతే స్కోప్ ఆన్ చేస్తా చూడండి. స్కోప్ ఆన్ చేస్తే నా టీమ్మేట్ ఎంత క్లారిటీ కనబడుతున్నాడు, టీమ్మేట్ కదా బ్రో కనబడుతుంది, ఎనిమిది కనబడ్డా అంటారా. సో ఎనిమిస్ రెండు చూపిస్తా చూడండి. టీమ్మేట్సే కదా అన్న, ఎనిమిస్ కూడా కనబడతారు స్కోప్ ఆన్ చేస్తే స్మోక్ లో. సో చూడండి ఇక్కడ స్మోక్ వేసా కదా, వీళ్ళంతా ఎనిమిస్. సో చూడండి ఒక్కరు కూడా కనబడట్లేదు కదా. ఇప్పుడు స్కోప్ ఆన్ చేద్దాం, వరుస కనబడతారు. సో హెడ్లు అయితే కనబడుతున్నాయి కదా, వరుస కొట్టుకుంటే వెళ్ళిపోయాం. ఓపి బ్రో ముగ్గురు అయితే డౌన్ అయిపోయారు. సో ఇంకొక మెంబర్ ఎక్కడో కనబడట్లేదు నాకు, మేబీ కూర్చున్నాడు చూసారా. సో కూర్చున్నాడు కాబట్టి కనబడలేదు, స్కోప్ వేసా కనిపించాడు. సో ఫైనల్లీ ఈ విధంగా అయితే కొట్టాలన్న. స్మోక్ ట్రిక్ ఎవరికైతే నచ్చిందో ప్లీజ్ అన్న ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ ట్రిక్ అయితే వెళ్ళిపోదాం. ట్రిక్ నెంబర్ 5. సో అన్న ఇది వచ్చేసి ఫ్యాక్టరీలో అయితే ఉంటుంది ఈ ట్రిక్. సో ఎవరికైనా ఐడియా ఉందా? సో ఉన్నట్లయితే ఇప్పుడే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. సో మీరు గుర్తు తెచ్చుకోండి, ఇక్కడే ఒక ట్రిక్ అయితే ఉంటుంది. సో అదేంటో గుర్తొస్తే వెంటనే వెళ్ళి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్న ఈ ట్రిక్ అయితే కస్టమ్ రూమ్స్లోనే కాదు, మీరు ర్యాంకెడ్ గేమ్ ఆడేటప్పుడు యూజ్ అవుతుంది. ఇంకా సిఎస్ ర్యాంక్ ఆడతారు కదా, సో అప్పుడు కూడా యూజ్ అవుతుంది అన్న. ఈ ట్రిక్ ఏంటంటే, ఇక్కడ ఒక గోడ కనబడుతుంది కదా, సో అంటే ఒక దిమ్మలాగా, ఇక్కడైతే మనం పడుకోవాలన్న. సో పడుకొని ఏమనేది చూసుకోవాలి. సో ఇప్పుడు ఎనిమి వస్తున్నాడు కదా, ఎనిమికి అయితే మనం డ్యామేజ్ ఇవ్వచ్చు, కానీ ఎనిమి అయితే మనల్ని కొట్టలేడన్న. సో ఇప్పుడు ఒకరిని డౌన్ చేసాం అండ్ ఇంకొకరికి కూడా డ్యామేజ్ ఇచ్చాం. సో చూసారా, ఎనిమిస్కి అయితే మనం కనబడం కానీ ఎనిమిస్ని అయితే కిల్ చేయొచ్చు మనం. సో డ్యామేజ్లు అయితే పడిపోతూనే ఉంటున్నాయి కానీ వాళ్ళకైతే మనం కనబడమన్న. సో అది ఎలాగంటారా, ఇప్పుడు స్పెక్టేట్ వ్యూ చూపిస్తా, స్పెక్టేట్ వ్యూ కాదు అపోనెంట్స్ వచ్చారు కదా, సో వాళ్ళ గేమ్ ప్లే అయితే చూపిస్తా చూడండి అన్న. ఇందాకైతే ఒక టీంని కిల్ చేశా కదా ఇక్కడ, సో దాంట్లో అయితే ఒకళ్ళ గేమ్ ప్లే ఇది. సో చూడండి నేను డ్యామేజ్ తీస్తున్నా కానీ ఎక్కడున్నా కూడా తెలియట్లా. సో ఆ ట్రిక్ వల్ల మనం ఎక్కడున్నామో కూడా తెలియదు అన్న. సో ఏం పెట్టినా సరే ఏం వెళ్ళదు. సో ఈ ట్రిక్ వల్ల మనకి యూజ్ అన్న, అపోనెంట్స్ అయితే కిల్ అయిపోతారు. సో ఈ ట్రిక్ ఎవరికైతే నచ్చిందో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఇంకా ఒక 2-3 ట్రిక్స్ అయితే ఉన్నాయన్న, కానీ అవన్నీ మీకు తెలిసే ఉంటాయని చెప్పట్లేదు. పర్లేదన్న, ఇప్పుడు దాకా ఒక 5 ట్రిక్స్ అయితే చెప్పా కదా,
ఇవి తెలుగులో అయితే ఎవరు చెప్పలేదన్నా అండ్ మీకు తెలియకపోతే ఇది చూసి తెలుసుకోండి అన్న. సో ఎవరికైతే వీడియో నచ్చిందో ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలంటే షేర్ చేయండి. సో ఇది రీచ్ రావాలి కదా, సో షేర్ చేయండి అన్న. వీడియోని ఇక్కడ వరకు చూసారు కదన్న, ఈ టాప్ 5 టిప్స్ అండ్ ట్రిక్స్ లో మీకు ఏ ట్రిక్ నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఈ రోజు వీడియో ఇంతే, ఇంకా లవ్ యూ ఆల్, టాటా, బై బై.